కొన్ని గ్లాసెస్ ఉన్నాయి ఆ గ్లాసెస్ లో జ్యూసెస్ తో నేను దాన్ని నింపేసాము సో ప్రతి ఒక గ్లాస్ లో ఒక కాయిన్ ఉంది కానీ కొన్ని కాయిన్స్ సిల్వర్ లో ఉన్నాయి కొన్ని కాయిన్స్ గోల్డ్ లో ఉన్నాయి ఒకవేళ జ్యూస్ తాగిన తర్వాత మీకు సిల్వర్ కాయిన్ వస్తే మీరు ఎవరికైనా థాంక్యూ చెప్పాలనుకుంటే వాళ్ళకి థాంక్యూ చెప్పుకోవచ్చు అండ్ గోల్డ్ కాయిన్ వస్తే మాత్రం మీ లైఫ్ టైం మొత్తంలో ఎవరికైనా సారీ చెప్పుకోవాలంటే వాళ్ళకి సారీ చెప్పుకోవచ్చు కాయిన్ మింగేస్తే మీరు బయటికి మింగేయొచ్చు మింగేయొచ్చు శ్రీదేవి డ్రామా కేమ్ లో ఫస్ట్ టైం నువ్వు స్పాంటినేట్ చేసిన పంచిది ఇంద్రజా మీరు రండి సో ఇంద్రజా గారు క్లాస్ సెలెక్ట్ చేసుకున్నారు సిల్వర్ కాయిన్ మ్యామ్ సిల్వర్ కాయిన్ వచ్చింది కాబట్టి మీ లైఫ్ మొత్తంలో ఎవరైనా మీరు థ్యాంక్ యూ చెప్పాలనుకుంటే దిస్ ఇస్ యువర్ ప్లాట్ఫామ్ ఐ థింక్ ఇంతకంటే మంచి ప్లాట్ఫామ్ దొరకదు థ్యాంక్ యూ చెప్పడానికి సో నేను మా ఆయనకి థ్యాంక్ యూ చెప్పాలని అనుకుంటున్నాను నువ్వు చిన్నప్పుడు అంటే 14 ఇయర్స్ నుంచి నువ్వు ఇండస్ట్రీలో ఉన్నావు నువ్వు సంపాదించి ఒక ఫ్యామిలీ రన్ చేసావు సో ఇప్పుడు నువ్వు అది కోల్పోతున్నావు అని అనుకుంటున్నాను సో ఏదైనా చేయాలనుకుంటే నేను నీ పక్కన నిలబడతానని చెప్పారు ఆ మాటకి థ్యాంక్స్ మా పాపకి సారాకి ఎల్కేజీ నుంచి ఇప్పుడు తను 9th స్టాండర్డ్ చదువుతుంది మొదటి అండ్ చివరి గురువు అంటే అది మా ఆయన పూర్తిగా అంటే కంప్లీట్ గా కొంతమంది ఫాదర్స్ నేను చూస్తున్నాను ఏ క్లాస్ చదువుతుందంటే 8th స్టాండర్డ్ అంటారు ఏ సెక్షన్ అని అడిగితే తెలియదు అలాంటి వాళ్ళ మధ్య ఐ థింక్ ఈస్ ద ఓన్లీ వన్ అంత గొప్ప తండ్రి అన్నమాట అందుకు చాలా చాలా థ్యాంక్స్ Thank you so much for making me what I am today and being always supportive and please be there beside me I'll fly high thank you Ram Prasad Yes yes Indraja garu cheppidi kuda vinnaru so meeru em expect chestunnaru thank you ah sorry ah సో ఐ గాట్ గోల్డ్ గోల్డ్ వచ్చింది కాబట్టి మీరు ఇప్పుడు సారీ చెప్పుకోవాలి మా పాపకు చెప్తా సారీ నేను అదేం మిస్ అవుతుందో దానికన్నా ఎక్కువ మిస్ అవుతుందా ఆ ఏజ్ లో వాళ్ళకి టైం నేను ఇవ్వడం సెట్ అవ్వట్లేదు అన్నారు కదా మా పాపని వాళ్ళ ఫాదర్ ఏ క్లాస్ చదువుతున్నాడు చూసుకున్నా అంటే అమ్మో నేను కూడా మిస్ అయిపోతానేమో సో ఇక్కడ నుంచి దానికి టైం అడ్జస్ట్ చేసుకోవాలి ఉజ్వల సారీ మార్నింగ్ అది త్వరగా లేచింది అనుకోండి మొహం మీదకి వచ్చి అమ్మ దుప్పటి తీస్తుంది నాన్న అనిపిస్తుంది అమ్మ అంటది పట్టం కూడా లేపేస్తుంది స్మెల్ చూడగానే మొత్తం అంతా మళ్ళీ కూలైపోయి ఏం కావాలమ్మా అయితే ఉజ్వలాని మిస్ అయినా ఆ పర్టిక్యులర్ రోజు యాక్చువల్లీ దాని ఫస్ట్ పత్రి మేడం ఫుల్ పాండమిక్ లాక్డౌన్ దాని ఫస్ట్ పత్రి అంత గ్రాండ్ గా చేద్దాం అనుకున్నాను చుట్టాలను పిలిచి నేను మా మిస్సెస్ మా అక్క బావ మా అమ్మ నాన్న వాళ్ళ మమ్మీ డాడీ ఇలా 10 మెంబర్స్ చేసుకున్నాం మేడం చాలా బాధపడ్డా సీరియస్ గానే దానికి ఫస్ట్ పత్రి అలా ఉంటుందని తెలియదు ఏదో అలా చేసేసాం సెకండ్ పత్రి కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది అప్పటికి మనకి అప్పుడు జనాలు పిల్లలేదు ఏదో రోజు ఇక్కడే చేద్దాం పత్రి దాన్ని థ్యాంక్ యూ రామ్రకి వెళ్ళి కూర్చోవచ్చు ఆ గ్లాసులు తీసుకు అడిగే ఫాస్ట్ గా మరి నెక్స్ట్ రాబోతున్న వ్యక్తి రాఘవ్ గారు లెట్స్ వెల్కమ్ హిమ్ రాఘవ్ గారు రండి సో రాఘవ్ గారు కమ్ ఆన్ విత్ సోడా వితౌట్ సోడా డైరెక్ట్ డైరెక్ట్ మీకు సిల్వర్ కాయిన్ వచ్చింది ఎవరికి థాంక్ యూ చెప్పాలనుకుంటున్నారు ఫస్ట్ థాంక్స్ చెప్పేస్తాను నిజానికి అది థాంక్స్ కంటే కూడా థాంక్స్ చెప్తే చాలదు నేను ఫస్ట్ టైం హైదరాబాద్ రావడం అండి అది ట్రైన్ లో టికెట్లు లేవు నాకు అసలు జనరల్ లో కూడా ఎక్కడానికి దారి లేదండి అసలు ఎక్కలేకపోతే ఒక ఫ్రెండ్ ఉన్నాడు మా ఊరు అబ్బాయి తనేంటంటే కొద్దిగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అనమాట వాళ్ళ కోటాలో ఒక కంపార్ట్మెంట్ ఉంటుంది నాతో రెండు రాగో నేను తీసుకెళ్తాను నన్ను ఎక్కించాడు సరే భయ్యా వాళ్ళేంటి వాళ్ళకి ఫ్రీ ఉంటుంది పాస్ ఉంటుంది ఒక అటెండెంట్ ఫ్రీగా వెళ్ళొచ్చు నేను తనతో పాటు ఎక్కేసానండి ఆ బోగిలో
విజువల్లీ ఛాలెంజ్డ్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్లే ఉన్నారు అందరూ. సో నేనేంటి వాళ్ళ కోటాలో ఒక సీట్ నేను ఆక్యుపై చేశాను ఆ రోజు. ఎంత గిల్టీగా ఫీల్ అయ్యానంటే నైట్ అంతా వాళ్ళతో ట్రావెల్ చేసి వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో చూశాను నేను. నిజానికి మనకంటే వాళ్లే గొప్పవాళ్ళు, వాళ్లే తెలివైన వాళ్ళు చాలా చాలా. నాకు చాలా గిల్టీగా ఫీల్ అయ్యా వాళ్ళ ప్లేస్ నేను ఆక్యుపై చేశాను కాబట్టి. వాళ్ళ కోసం కేటాయించడం మనం ఎప్పుడు కూడా ఆక్యుపై చేయకూడదు. ఆ రోజు నేను తెలియక చేశాను, అది ఎప్పటికీ నా లైఫ్ లో మర్చిపోలేను. చాలా సారీ చెప్తున్నాను వాళ్ళందరికీ. నేను చూసి చెప్తాను, ఏం చూపించదు. నీకు గోల్డ్ కాయిన్ వచ్చింది, ఎవరికి సారీ చెప్తాను అనుకుంటున్నావు? సారీ అయితే ఖచ్చితంగా నేను. సో నేను నా లైఫ్ లో ఒక మనిషికి సారీ చెప్పుకోవాలనుకుంటున్నాను. ఆ మనిషి ఎవరు అనేది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆల్మోస్ట్ తెలుసు. సారీ ఎందుకు చెప్పాలనుకున్నానంటే, ఆ పర్సన్ తనలో ఉన్న టాలెంట్ ఈ స్టేజ్ పైన చూపించేటప్పుడు మేబీ నేను మరీ అంతగా పట్టించుకోలేదు. తను చెప్పే ప్రతి మాట జోక్గా అనుకున్నా, ఎప్పుడు సీరియస్గా తీసుకోలేదు. కానీ స్లోలీ స్లోలీ ఒక ప్రయాణంలో ఎక్కడో ఆ మాటలకి, తను చేసే ఆ పర్ఫార్మెన్సెస్కి ఎక్కడో కనెక్ట్ అయిపోయాను. అందుకే మనస్ఫూర్తిగా సారీ చెప్పాలనుకున్నాను. అప్పుడు తను చెప్పే మాటల్ని సీరియస్గా తీసుకొని ఉంటే ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేది కాదేమి. ఆ బాబు ఎవరో కాదు. నా పొలంలో మొలకలు ప్రాణం ఎప్పుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందు. ఆ బాబు ఇంకెవరు కాదు, మన ఆర్టిస్ట్ బాబు. అప్పుడు తను చేసిన ఆ వేషాలకి గానీ ఆ పర్ఫార్మెన్స్ కి గానీ మేము మరి అంతగా పట్టించుకున్నాం కాబట్టి ఈ రోజు కాదు రష్మి, అప్పుడు ఆయన చేసిన వేషాలకి గానీ పర్ఫార్మెన్సెస్ కి గానీ యాక్టర్ బాబు మరింత రైటర్ బాబు అయ్యారు. లేదు మేడం, ఫస్ట్ రైటర్ గా వచ్చాడు మనోడు, బట్ పిలిచిందంతా మనం యాక్టర్ బాబు యాక్టర్ బాబు అని పిలిచి ఆయన వేసిన వేషాలకి ఆ పర్ఫార్మెన్స్ కి ఏం చెప్పాలో తెలియక రైటర్ అని చెప్పాం. అసలు సారీ చెప్పాల్సింది నీడు, ఆయన తీసుకొచ్చింది నీడే. నాకు దక్కే సత్కారాలన్నీ మా అన్న రామసారానికే దక్కాలి. నాకు వేసే పూలమాలన్నీ మా అన్నకే చెందాలి. నాకు కొట్టే కొబ్బరికాయలన్నీ మా అన్న పాదాల దగ్గరకే చేరాలి. దమ్ము అంటే నీ చెక్కిన గివ్ చూద్దాం ఇప్పుడు. ఎవరి పేరు చెప్పదు కానీ ల్యాబ్స్ కొట్టండి. మీరు చేసే ఘోరాల గురించి ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని భరించే ఆడియన్స్ కి కొన్ని మాటలు చెప్పండి. కింద మోకాలు వేసి సారీ చెప్పి ఆడియన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మోకాల మీద చెప్పండి. సారీ సారీ అన్నా చెప్తున్నానా, మనసు నుంచి రాలేదు, గుండెల్లోంచి రావాలి. గుండెల్లోంచి వస్తుంది చూడండి. ఏది రాలేదు అదిగో.